హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి 16/2/2021 శుక్రవారం. ఈరోజు అన్ని మార్కెట్లకు సంబంధించి టమోటా ధరలు ఏ విధంగా అయితే వెళ్ళాయి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే మనకు వచ్చేసి ఫస్ట్ అనంతపురం తీసుకుంటే థర్డ్ క్వాలిటీ వచ్చేసి 100 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 250 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది అనంతపురం థర్డ్ క్వాలిటీ. ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే అనంతపురం 260 రూపాయల నుండి 580 రూపాయలు అయితే అనంతపురం ఈరోజు సెకండ్ క్వాలిటీ. ఇక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే అనంతపురం 600 నుండి 950 రూపాయలు అయితే ఈరోజు టాప్ అండ్ టాప్ అనంతపురం. ఇక ఎక్కువగా రైతులకు అందిన ధరలు వచ్చేసి 260 రూపాయల నుండి 580 రూపాయలు అయితే ఈ ధరలు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది అనంతపురం. ఇక ఫ్రెండ్స్ వడ్డీపల్లి విషయానికి వస్తే థర్డ్ క్వాలిటీ వచ్చేసి 50 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 160 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది థర్డ్ క్వాలిటీ వడ్డీపల్లి. ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే వడ్డీపల్లి సెకండ్ క్వాలిటీ వచ్చేసి 180 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 490 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది వడ్డీపల్లి. ఈరోజు టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే వడ్డీపల్లి 500 రూపాయల నుండి 600 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది వడ్డీపల్లి ఈరోజు టాప్ అండ్ టాప్. ఫ్రెండ్స్ ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి వచ్చేసి థర్డ్ క్వాలిటీ 150 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 400 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మదనపల్లి థర్డ్ క్వాలిటీ. ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే 450 రూపాయల నుండి 650 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మదనపల్లి సెకండ్ క్వాలిటీ. ఇక ఎక్కువగా లాట్లు వెళ్ళడం వచ్చేసి 450 రూపాయల నుండి 650 రూపాయలు అయితే ఈరోజు ఎక్కువగా మదనపల్లి ఈ మార్కెటే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే మదనపల్లి 700 రూపాయల నుండి 950 రూపాయలు అయితే ఈరోజు టాప్ అండ్ టాప్ మదనపల్లి. ఫ్రెండ్స్ ఇక మదనపల్లి ఈరోజు ఎందుకు డౌన్ అయిందని చెప్పుకుంటామంటే ఈరోజు రాయపూర్ సరుకు ఎక్కువగా రావడంతో చాలా అంటే చాలా క్వాలిటీలు కూడా బాగుండడంతో ఈరోజు అనాంతం ధరలు పడిపోవడం జరిగింది మదనపల్లి. ఫ్రెండ్స్ ఇక మనకు పలమనేరు విషయానికి వస్తే పలమనేరు వచ్చేసి థర్డ్ క్వాలిటీ వచ్చేసి 50 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 160 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది పలమనేరు. ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే 180 రూపాయల నుండి 390 రూపాయలు అయితే ఈరోజు పలమనేరు సెకండ్ క్వాలిటీ. ఇక ధరలు ఎక్కువగా అందిన ధరలు వచ్చేసి రైతులకు 180 రూపాయల నుండి 390 రూపాయలు అయితే ఈరోజు ఈ ధరలు అయితే రైతులకు ఎక్కువగా అందినాయని చెప్పుకోవచ్చు. ఇక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే పలమనేరు 400 రూపాయల నుండి 550 రూపాయలు అయితే ఈరోజు టాప్ అండ్ టాప్ పలమనేరు. ఫ్రెండ్స్ ఇక అదేవిధంగా కోలార్ విషయానికి వస్తే థర్డ్ క్వాలిటీ వచ్చేసి 100 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 250 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది థర్డ్ క్వాలిటీ కోలార్. ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే కోలార్ 260 రూపాయల నుండి 650 రూపాయలు అయితే ఈరోజు కోలార్ టాప్ అండ్ సెకండ్ క్వాలిటీ. ఫ్రెండ్స్ ఇక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే కోలార్ 660 రూపాయల నుండి 920 రూపాయలు అయితే ఈరోజు టాప్ అండ్ టాప్ కోలార్. ఫ్రెండ్స్ రైతులకు వచ్చేసి 260 రూపాయల నుండి 650 రూపాయలు అయితే ఈరోజు సెకండ్ క్వాలిటీ ధరలు ఎక్కువగా రైతులకు అందినాయని చెప్పుకోవచ్చు కోలార్. ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి కలకడ థర్డ్ క్వాలిటీ 50 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 160 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది థర్డ్ క్వాలిటీ కలకడ. ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే 180 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 600 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది కలకడ సెకండ్ క్వాలిటీ. టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే 610 రూపాయల నుండి 700 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది కలకడ టాప్ అండ్ టాప్. ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు వచ్చేసి ఇక కళ్యాణదుర్గం విషయానికి వస్తే కళ్యాణదుర్గం థర్డ్ క్వాలిటీ వచ్చేసి 100 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 230 రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది థర్డ్ క్వాలిటీ కళ్యాణదుర్గం. ఈరోజు ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే కళ్యాణదుర్గం 250 రూపాయల నుండి 550 రూపాయలు అయితే ఈరోజు కళ్యాణదుర్గం సెకండ్ క్వాలిటీ వెళ్ళడం జరిగింది. ఇక రైతులకు ఎక్కువగా అందిన ధరలు వచ్చేసి 250 రూపాయల నుండి 550 రూపాయలు అయితే ఈ ధరలు అయితే ఎక్కువగా కళ్యాణదుర్గంలో వెళ్ళినాయని చెప్పుకోవచ్చు. ఇక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే కళ్యాణదుర్గం 600 రూపాయల నుండి 850 రూపాయలు అయితే ఈ టాప్ అండ్ టాప్ కళ్యాణదుర్గం. మనకు వచ్చేసి 850 రూపాయలు అయితే ఒక్క లాట్ మాత్రమే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసి 600 లోపలే మార్కెట్ ఎక్కువగా జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.